హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హవిలాస్ కిచెన్. ఈరోజు మీరు తెలుసుకోబోయే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. అయితే ముందుగా దీనికి కావలసిన పదార్థములు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై. పొటాటోకి పైన తొక్క తీసి రెండు ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పొడవుగా స్లైసులు లాగిన కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలోనికి సగం వరక వాటర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో స్లైసుల్లా కట్ చేసిన పొటాటోని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టాలి. 75% బాయిల్ అయ్యేలాగిన ఉడకబెట్టాలండి. చూద్దాం, చూసారు కదండి, ఫోక్తో గుచ్చితే అది విరిగిపోకూడదు, కానీ చక్కగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. వీటిని కావలసిన వారు ఎయిర్టైట్ బ్యాగ్లో పెట్టి డీప్ ఫ్రీజ్లో పెట్టి వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కావలసినప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రీజ్లో పెట్టకుండానే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. బాగా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని వెట్ పేపర్ ఉన్న ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్తంత రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కాస్తంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారయ్యాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ హవిలా ఎల్షా కిచెన్స్. థ్యాంక్ యూ.